Good morning, students. I am Sirisha, Department of Physics, Sir CRR College for Women, Eluru. Now I am going to discuss about second B.Sc, third sem physics. Manaki third sem physics title enti ante wave optics. Ee wave optics lo first mano optics ante enti anedi chuddam. Optics ante the branch of physics which deals the study of light. Ante third sem anta kuda manam deni gurinchi study chestamu ante light gurinchi study chestamu. ఆ లైట్ గురించి స్టడీ చేసే దాన్నే ఏమంటారు అంటే ఆప్టిక్స్ అంటారు. ఇందులో మనకి ఎన్ని యూనిట్స్ ఉంటాయి అంటే టోటల్లీ 5 యూనిట్స్ ఉంటాయి. అందులో మనకిచ్చిన యూనివర్సిటీ సిలబస్లో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఎబరేషన్స్. ఈ సెమ్ అంతా కూడా థర్డ్ సెమ్ అంతా కూడా మనం దేని గురించి స్టడీ చేస్తాం అనుకున్నాము, లైట్ గురించి. అంటే 5 యూనిట్స్ కూడా లైట్ సంబంధించినవే ఉంటాయి. ఆ లైట్ సంబంధించిన 5 యూనిట్స్ మనకి కొత్తగా వచ్చినవైతే ఏది కాదు, మీకు తెలియనిది కూడా ఏది కాదు. మీరు ఇంటర్మీడియట్ లో బేసిక్స్, డెఫినేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ గురించి మీరు చదువుకుంటారు. దాన్ని ఇక్కడ మనకి డిగ్రీలో సెకండ్ బిఎస్సిలో థర్డ్ సెమ్లో ఒక్కొక్క ప్రాపర్టీని మనకి ఒక్కొక్క యూనిట్గా ఇచ్చారనమాట. ఏంటి ఆ ప్రాపర్టీస్? లైట్ గురించి మనం ఏం చదువుకుంటాం? ప్రాపర్టీస్, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి లైట్కి. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే లైట్కి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇంటర్ఫీరెన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని గురించి స్టడీ చేసేదాన్నే ఏమంటారు అంటే లైట్ అంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మనకి ఎబరేషన్స్ ఉంటుంది, సెకండ్ యూనిట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది, థర్డ్ యూనిట్ డైఫ్రాక్షన్, ఫోర్త్ యూనిట్ పోలరైజేషన్, అండ్ ఫిఫ్త్ యూనిట్ మనకి లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. ఇదంతా కూడా మనం ఇన్ డెప్త్గా అనమాట, ప్రతి ప్రాపర్టీని కూడా ఇన్ డెప్త్గా మనం థర్డ్ సెమ్ అంతా కూడా లైట్ ప్రాపర్టీస్ని ఫుల్గా మనము నేర్చుకుంటాము. అందులో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి అంటే ఎబరేషన్స్. ఎబరేషన్స్ అంటే ఏంటి అంటే ఎబరేషన్స్ మీన్స్ డిఫెక్ట్స్. ఏంటమ్మా ఎబరేషన్స్ అంటే? డిఫెక్ట్స్ అంటే, డిఫెక్ట్స్ అంటే ఏంటి మనకి? లోపాలు. ఎందులో లోపాలు అంటే, కింద మనం ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడ మనం ఒక లెన్స్ని ప్లేస్ చేసాం. మీ అందరికీ కూడా లెన్స్ తెలుసు కదా, కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, ఇలా మనందరికీ కూడా తెలుసు. మీరు ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ కూడా చేస్తారు, ఇవి రెండు కూడా మీకు తెలుసు. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, గ్లాస్ ప్లేట్ ఇవి తెలుసు. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ని ఫోకస్ చేసి, ఇన్స్టెంట్ చేసి, ఆ ఆబ్జెక్ట్కి ఎదురుకుండా మనం ఒక లెన్స్ని ప్లేస్ చేసాము అనుకోండి, ఆ లెన్స్ ఏం చేస్తుంది అంటే మనకి రైట్ సైడ్న ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఎలాగైతే మనం ఫొటోస్ తీసుకుంటామో, ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ని చూసుకుంటామో, అట్లానే ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ని మనం లెన్స్ ఎదురుకుండా ప్లేస్ చేసి ఏం ఫామ్ చేసుకోవచ్చు? ఇమేజ్ని ఫామ్ చేసుకోవచ్చు. ఫామ్ చేసుకున్నప్పుడు ఫర్ సపోజ్ మనం ఫోటోనే దిగామనుకోండి, మనకి ఏదైనా డ్రెస్ కలరు ఏ వైట్ కలరో ఉంది, లేదంటే రెడ్ కలరో ఉంది, కానీ ఫోటోలో వచ్చేసరికి ఏ బ్లాక్ కలరో వచ్చింది అనుకోండి, మనం ఏం ఫీల్ అవుతాం? ఇదేంటి ఒరిజినల్ కలర్ ఇది కాదు కదా, మనకి ఇమేజ్ ఏంటి ఇలా వచ్చింది అని ఫీల్ అవుతాం కదా. సేమ్ అదే ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి అంటే ఆబ్జెక్ట్ ఏ కలర్లో అయితే ఉందో, ఏ షేప్లో అయితే ఉందో, ఏ సైజులో అయితే ఉందో, ఏ పొజిషన్లో అయితే ఉందో, ఇమేజ్ కూడా మనకి యాజ్ టీజ్గా అట్లానే వచ్చింది అనుకోండి, దెర్ ఈజ్ నో డిఫెక్ట్. మనం కూడా 100% ఉన్నది ఉన్నట్టుగా వస్తే మనం కూడా 100% హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇమేజ్ ఫామ్ అయిపోతే దెర్ ఈజ్ నో డిఫెక్ట్స్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అక్కడ ఇంకా ప్రాబ్లం అనేది లేదు, మనం అక్కడ ఏమి దేని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మనకి ఏమవుతుంది అంటే, మనం లైట్ని ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు సెవెరల్ డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్. ఏమవుతుందంట, వచ్చిన ఇమేజ్లో మనకి చాలా డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి.
ఆ డిఫెక్ట్స్ ని స్టడీ చేయడాన్ని ఏమంటారు అంటే ఎబరేషన్స్ అంటారు. ఏంటమ్మా ఎబరేషన్స్ అంటే? ద డీవియేషన్స్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్ షేప్ అండ్ పొజిషన్స్ ఆఫ్ అన్ ఇమేజ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ ఎబరేషన్స్ ప్రొడ్యూస్డ్ బై లెన్స్. ఓకేనా అమ్మా? ఇది మనకి డెఫినేషన్. ఏంటి? ద డీవియేషన్స్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్ షేప్ అండ్ పొజిషన్స్ ఆఫ్ అన్ ఇమేజ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై సింపుల్ ఈక్వేషన్స్ నే మనం ఏమంటాము అంటే ఎబరేషన్స్ ప్రొడ్యూస్డ్ బై లెన్స్. ఈ విధంగా అన్నమాట, ఆబ్జెక్ట్ మీద లైట్ ఇన్సిడెంట్ చేసి ఈ లెన్స్ ద్వారా మనం ఇమేజ్ ఫామ్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ లో ఇక్కడ ఏమేమి రావాలి? యాక్చువల్ గా ఉన్న దానికన్నా డీవియేషన్ దేనిలో వస్తుంది? సైజ్ లో కానివ్వండి, షేప్ లో కానివ్వండి, పొజిషన్ లో కానివ్వండి. ఇలా చేంజెస్ రావడాన్ని స్టడీ చేయడాన్ని ఏమంటారు అంటే ఎబరేషన్స్ అంటాము. ఈ యూనిట్ అంతా కూడా మనం ఇలా డిఫెక్ట్స్ ని స్టడీ చేస్తాం. యూనిట్ అంతా కూడా ఏమేమి డిఫెక్ట్స్ స్టడీ చేస్తాము అంటే, మనం ఈ యూనిట్ లో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఎబరేషన్ అంటే ఏంటో చెప్పాను. సో నెక్స్ట్ అసలు ఎబరేషన్స్ ఎందుకు వస్తున్నాయి? సో వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఈ డిఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి? యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా రాకుండా మనకి ఎందుకు ఈ డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఓకే, ఎందుకు వస్తున్నాయి ఈ డిఫెక్ట్స్ అంటే ద డిఫెక్ట్స్ ఆర్ మెయిన్లీ డ్యూ టు, ఎందుకు వస్తున్నాయి? మెయిన్గా టూ రీజన్స్ వలన వస్తున్నాయి. ఏంటి? వన్ ఈజ్ డ్యూ టు లైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. మనం ఒకసారి ముందు చూద్దాము. మనం ముందు దానిలో, సరే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏముంది? ఆప్టికల్ సిస్టమ్ అంటే మనం ఏదైతే లెన్స్ని యూస్ చేస్తామో దాన్నే ఏమంటారు అంటే ఆప్టికల్ సిస్టమ్ అంటారు. లెన్స్ యూస్ చేస్తే లెన్స్ ఆప్టికల్ సిస్టమ్ అవుద్ది, గ్లాస్ ప్లేట్ యూస్ చేస్తే గ్లాస్ ప్లేట్ ఆప్టికల్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఉంది, మనకి ఆబ్జెక్ట్ నుంచి ఇమేజ్ రావాలి అంటే కంపల్సరిగా అక్కడ దేన్ని ఫోకస్ చేయాలి? లైట్ని ఫోకస్ చేయాలి కంపల్సరిగా. అంతేనా అమ్మా? ఇప్పుడు మనం ఒక మిర్రర్లో మన యొక్క ఇమేజ్ని చూసుకోవాలి, చూసుకోవాలి అంటే కంపల్సరిగా అక్కడ మనకి ఏముండాలి? లైట్ ఉంటేనే కదా మన యొక్క ఇమేజ్ ఆ మిర్రర్లో అనేది కనిపిస్తుంది. సో అట్లానే మనకి ఆబ్జెక్ట్ ఉంది, లెన్స్ ఉంది, ఇమేజ్ వచ్చేదు, కంపల్సరిగా అక్కడ మనకి ఏం కావాలి? లైట్ అనేది కావాలి, ఆప్టికల్ సిస్టమ్ అనేది కావాలి. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే కంపల్సరిగా టూ థింగ్స్ కావాలి. ఏంటా మెయిన్ టూ థింగ్స్? వన్ ఈజ్ లైట్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ ఆప్టికల్ సిస్టమ్. మరి ఇప్పుడు ఇక్కడ మనకి డిఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆ డిఫెక్ట్స్ రావడానికి కూడా మరి మెయిన్గా దేని వలన వస్తాయి? అక్కడ మెయిన్గా మనం రెండు యూస్ చేస్తున్నాం, ఆ రెండింటిలోనే ఏదో ఒక డిఫెక్ట్స్ ఉంటేనే మనకి ఇక్కడ డిఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ కారణాలు ఏంటి, ఎందుకు మనకి డిఫెక్ట్స్ వస్తున్నాయి ఇమేజ్లో ఎందుకు అంటే మెయిన్గా టూ రీజన్స్ వలన వస్తున్నాయి. వన్ ఈజ్ డ్యూ టు లైట్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. ఓకే, డ్యూ టు లైట్, లైట్ వల్ల ఏం డిఫెక్ట్ వస్తుంది? మరి లైట్ కావాలన్నారు కదా ఇమేజ్ని ఫామ్ చేయాలంటే, మరి లైట్ వల్లనే మనకి ఇక్కడ డిఫెక్ట్స్ వస్తున్నాయా అంటే ఎస్. ఎందుకు అంటే మనకి లైట్లో కూడా టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. మోనోక్రొమాటిక్ లైట్ అని, నాన్ మోనోక్రొమాటిక్ లైట్ అని ఉంటాయి. మోనోక్రొమాటిక్ లైట్ అంటే ఏ లైట్ విచ్ హ్యాస్ సింగిల్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ మోనోక్రొమాటిక్ లైట్. ఏదైనా లైట్కి ఒక సింగిల్ వేవ్ లెంత్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే మోనోక్రొమాటిక్ లైట్ అంటారు. మనందరికీ కూడా వైట్ లైట్ తెలుసు. వైట్ లైట్ అంటే ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. ఏంటమ్మా ఆ 7 కలర్స్? కూడా విబ్జిఆర్ తెలుసు కదా అందరికి. అంటే వైట్ లైట్కి 7 కలర్స్ ఉంటాయి అంటే ఎన్ని వేవ్ లెన్స్ ఉంటాయి? 7 వేవ్ లెన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం యూస్ చేసిన లైట్ వలన వచ్చిన డిఫెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం యూస్ చేసిన లైట్ నాట్ మోనోక్రొమాటిక్ అనుకోండి, అంటే మనం మోనోక్రొమాటిక్ లైట్ని యూస్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనకి ఇమేజ్ అంటే మోనోక్రొమాటిక్ లైట్ని యూస్ చేయలేదు అంటే మనం ఏం లైట్ని యూస్ చేసినట్టు? వైట్ లైట్ని యూస్ చేసినట్టు.
వైట్ లైట్ ని యూజ్ చేస్తే మనకి ఇమేజ్ కూడా వైట్ గా రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇమేజ్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్డ్ అండ్ ద డిఫెక్ట్ ఈస్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబెరేషన్. అక్కడ మనం తీసుకున్నటువంటి సోర్స్ వైట్ సోర్స్ అయి ఉంటే మనకి ఇమేజ్ మాత్రం ఏమొచ్చింది అంటే కలర్స్ కలర్స్ గా కనిపిస్తుంది, అంటే ఒక రెయిన్బో లాగా స్పెక్ట్రమ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే ఏమంటారు అంటే క్రోమాటిక్ అబెరేషన్. అంటే ఇక్కడ మనకి దేనిలో డిఫెక్ట్ వచ్చింది అంటే కలర్లో డిఫెక్ట్ వచ్చింది. మనకి దేనిలో అయినా రావచ్చు, కలర్లో డిఫెక్ట్ రావచ్చు, సైజ్లో డిఫెక్ట్ రావచ్చు, షేప్లో రావచ్చు, పొజిషన్లో రావచ్చు. ఆ వచ్చిన డిఫెక్ట్ని బట్టి మనకి ఒక్కొక్క డిఫెక్ట్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారనమాట. సో కలర్లో డిఫెక్ట్ దేని వలన వస్తుంది అంటే లైట్ వలన వస్తుంది. అలా కలర్లో డిఫెక్ట్ వచ్చిన అబెరేషన్ ఏమంటారు అంటే క్రోమాటిక్ అబెరేషన్ అంటారు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. ఫస్ట్ ఒకటి మనం లైట్ యూజ్ చేస్తాం, లైట్ యూజ్ చేయడం వల్ల వచ్చిన దాన్ని ఏమంటారు క్రోమాటిక్ అబెరేషన్ అంటారు అని నేర్చుకున్నాము. సెకండ్ వన్ ఇంకొకటి మనం ఏం యూజ్ చేస్తున్నామమ్మా, ఆప్టికల్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి, లైట్ని యూజ్ చేస్తున్నాము. లైట్ని యూజ్ చేస్తే లెన్స్, సారీ, డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అంటే లెన్స్ యూజ్ చేస్తున్నాము. ఆ లెన్స్ని బట్టి కూడా మనకి డిఫెక్ట్ అనేది రావచ్చు. ఓకే, లైట్ అన్నారు కాబట్టి లైట్ నాట్ మోనోక్రోమాటిక్ కాబట్టి ఇప్పుడు మనం మోనోక్రోమాటిక్ లైట్నే ప్లేస్ చేసాం, అయినా కూడా మనకి సెవెరల్ డిఫెక్ట్స్ వచ్చినాయి అంట. అంటే అప్పుడు డిఫెక్ట్ లోపం అనేది దేనిలో ఉన్నట్టు, మనకి ఆప్టికల్ సిస్టంలో ఉన్నట్టు అనమాట. ఆప్టికల్ సిస్టమ్ వలన కూడా మనకి ఎన్ని డిఫెక్ట్స్ వస్తాయంట, సెవెరల్ డిఫెక్ట్స్ వస్తాయంట. ఎందులో ఆ సెవెరల్ డిఫెక్ట్స్ వస్తాయి అంటే ఇన్ షేప్ ఆఫ్ ద ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క షేప్లో, అంటే ఫర్ సపోజ్ మనకి ఆబ్జెక్ట్ స్పియర్ షేప్లో ఉంది కానీ ఇమేజ్ వచ్చేసి కర్వ్ షేప్లో ఉంది. ఆబ్జెక్ట్ మనకి ఏ స్క్వేర్ షేప్లోనే ఉంది బట్ ఇమేజ్ వచ్చేసి మనకి సర్కిల్ షేప్లో ఉంది. లేకపోతే ఆబ్జెక్ట్ ఏమో ఒక పొజిషన్లో ఉంటే ఇమేజ్ ఏమో ఇంకొక పొజిషన్లో, ఇట్లా డిఫరెంట్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయంట. అలా వచ్చిన దాన్ని ఏమంటారు అంటే మోనోక్రోమాటిక్ అబెరేషన్స్ అంటారు. ఈవెన్ విత్ మోనోక్రోమాటిక్, డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ వలన వచ్చే అబెరేషన్ని మోనోక్రోమాటిక్ అబెరేషన్స్ అంటారు. అంటే ఏంటి అంటే ఈవెన్ విత్ మోనోక్రోమాటిక్ లైట్ సెవెరల్ డిఫెక్ట్స్ ఇన్ షేప్ ఆఫ్ ఇమేజ్ ఆర్ ఫౌండ్, దే ఆర్ నోన్ యాజ్ మోనోక్రోమాటిక్ అబెరేషన్స్. వాటిని ఏమంటారు, మోనోక్రోమాటిక్ అబెరేషన్స్ అంటారు. ఓకే, ఈ విధంగా మనకి ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ అబెరేషన్స్ చెప్పాను కదమ్మా మీకు. ఒకటి లైట్ వలన వస్తుంది, దాన్ని ఏమంటారు క్రోమాటిక్ అని చెప్పాను. ఇంకొకటి ఏమో ఆప్టికల్ సిస్టమ్ వలన వస్తుంది, వాటిని ఏమంటారు అంటే మోనోక్రోమాటిక్ అబెరేషన్స్ అంటారు అని చెప్పాను. ఈ విధంగా మనకు అసలు అబెరేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 5 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ 5 టైప్స్ ఆఫ్ అబెరేషన్స్. చెప్పాను కదా ముందే మీకు, వచ్చే డిఫెక్ట్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టారు అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి 5 టైప్స్ ఆఫ్ అబెరేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ అంటే వన్ బై వన్ ఇక్కడ ఉంది చూడండి. వన్ ఈజ్ స్పెరికల్ అబెరేషన్, సెకండ్ వన్ ఈజ్ కోమా, థర్డ్ వన్ ఈజ్ ఆస్టిమాటిజం, ఫోర్త్ వన్ ఈజ్ డిస్టార్షన్ అండ్ 5th ఈజ్ కర్వేచర్. ఈ మనకి సిలబస్లో కూడా ఉన్నది ఏంటి అంటే మీకు ఫస్ట్ డ్యూ టు లైట్ వలన క్రోమాటిక్ అబెరేషన్ అని చెప్పాను కదా. క్రోమాటిక్ మనకి నెక్స్ట్ టాపిక్ కూడా అదే అవుతుంది, క్రోమాటిక్ అబెరేషన్, నెక్స్ట్ స్పెరికల్ అబెరేషన్, కోమా, ఆస్టిమాటిజం, డిస్టార్షన్, కర్వేచర్. దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ కూడా ఇవే అనమాట, క్రోమాటిక్ అబెరేషను, స్పెరికల్ అబెరేషను, కోమా, ఆస్టిమాటిజం, డిస్టార్షన్, కర్వేచర్. ఇవన్నీ చెప్పుకుంటే మనకి యూనిట్ 1 అయిపోతుంది. మనం అబెరేషన్ అంటే ఏంటి అని మాత్రమే కాకుండా డిఫెక్ట్ అంటే ఏంటి, దేని వలన వచ్చింది అనేది స్టడీ చేసి ప్రతి దానికి కూడా దాని యొక్క మినిమైజేషన్ ఏంటి, అంతే కదా మనం ఏదైనా డిఫెక్ట్ ఎందువలన వస్తుంది అని తెలుసుకోవాలి. ఎందువలన వచ్చింది మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. సేమ్ ఇట్లానే ప్రతి దానిలో కూడా క్రోమాటిక్ అబెరేషన్ అంటే ఏంటి, కలర్లో డిఫెక్ట్ అని చెప్పుకున్నాము.
ఆ కలర్ లో డిఫెక్ట్ ఏ విధంగా వచ్చింది అని చెప్పుకుంటాము. హౌ టు మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్ అనేది చెప్పుకుంటాము. నెక్స్ట్ స్పెరికల్ అబరేషన్ టాపిక్ వెళ్తాము. నెక్స్ట్ స్పెరికల్ అబరేషన్ కి వెళ్ళి మళ్ళీ ఏం చెప్పుకుంటాము, వాట్ ఈస్ స్పెరికల్ అబరేషన్ అని చెప్పుకుని హౌ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. నెక్స్ట్ కోమా, వాట్ ఈస్ కోమా, హౌ టు మినిమైజ్ కోమా. వాట్ ఈస్ ఆస్టిమాటిజం, హౌ టు మినిమైజ్ ఆస్టిమాటిజం. వాట్ ఈస్ డిస్టార్షన్, హౌ టు మినిమైజ్ డిస్టార్షన్. వాట్ ఈస్ కర్వేచర్, హౌ టు మినిమైజ్ కర్వేచర్. ఈ టాపిక్స్ అన్ని మనం చెప్పుకుంటే మనకి యూనిట్ 1 కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అమ్మా? నెక్స్ట్ థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను క్లియర్గా మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.